రాష్ట్రం వస్తే నీరు వస్తాయని, అలాగే నిధులు వస్తాయని, మరీ ముఖ్యంగా ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ దళితుడు అవుతాడని, దాని ద్వారా ఇంటింటికి నల్ల వస్తుందని, ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి వస్తుందని, అలాగే రాష్ట్రంలో ఉన్న అనేక సామాజిక వర్గాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, మాకు మేమే అసెంబ్లీలో కూర్చొని చట్టాలు తయారు చేసుకుంటామని, కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని బీఎల్ఎఫ్ అభ్యర్థి రంజిత్ కుమార్ అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఏకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ఈ పాలకులు, ఉద్యోగం మాట దేవుడెరుగు కాక నిరుద్యోగులు మాత్రం చేతిలో సర్టిఫికెట్లు పట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 4 మందికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయని, ఆ 4 మందిలో ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ కాగా, కొడుకు అల్లుడికి మంత్రి పదవులు ఇవ్వగా కూతురికి ఎంపీ పదవి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆ పాలకులు ఘోరంగా విఫలమయ్యారని, రానున్న ఎన్నికల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. అదేవిధంగా బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, మహాకూటమి, మాయా కూటమి, మతోన్మాద కూటమి, ఈ 3 కూటముల్ని చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే 4వ కూటమిగా ఉన్నటువంటి ప్రజా కూటమి, మహజైన వామపక్ష కూటమి అభ్యర్థుల్ని అత్యధిక ఓటు వేసి గెలిపించాలని అన్నారు. అదేవిధంగా గత 72 సంవత్సరాలుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ పార్టీలే పరిపాలిస్తున్నాయని అన్నారు. ఈ పరిపాలనలో జెండాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే 72 ఏళ్లుగా ప్రజల బతుకులు మారలేని ఈ పాలకుల్ని ఓడించి బహుజన ప్రజాఫ్రంట్ అభ్యర్థుల్ని గెలిపించాలని, అందుకోసం ప్రతి కార్యకర్త ఓ సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి కొన్ని కారణాలు మీ ముందుంచాలనుకుంటున్నాను. నేను ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడు, రాష్ట్రం కోసం ఉద్యమం చేసేటప్పుడు, రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు జరుగుతాయి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దళితుడైతాడు, ఇంటింటికి నల్లా వస్తుంది, ప్రతి దళితునికి రాష్ట్రంలో 3 ఎకరాల భూమి వస్తుంది, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సామాజికంగా, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కులాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలన్నీ బాగుపడతాయి, శాసనసభలో కూర్చుంటాము, మా చట్టాలు మేమే తయారు చేసుకుంటామని చెప్పేసి ఆ రోజు కొట్లాడి తెచ్చుకుంటుంది తెలంగాణ. మరి తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇంటింటికి ఉద్యోగం మాట్లాడించితే నీటిలో ఉన్నటువంటి 4 మంది మాత్రమే, ఒకరు ముఖ్యమంత్రి అయితే, ఒకరు మంత్రి అయితే, మళ్ళీ ఒకరు ఎంపీ అయితే, మరి నీ అల్లుడు వచ్చేసి మంత్రి అయినటువంటి సందర్భం కడుతున్నారు. వాళ్ళే కాంట్రాక్టర్లు కూడా వాళ్ళే 5 సంవత్సరాలని ఇప్పటిదాకా కట్టకుండా దాన్ని అడ్డుకుంటున్నారు. అడ్డుకుండడం అంటే అభివృద్ధి పట్ల నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఉంటే ఉండండి, వాళ్ళ సమస్య అయితే కదా, వాళ్ళ సమస్య వాళ్ళ ఫంక్షన్ హాల్ పోవడానికి మాత్రం 10 రోజుల లోపల కాకుంటే 5 రోజుల లోపల కూడా 2 లైన్ల రోడ్లు వస్తాయి వాళ్ళ ఫంక్షన్ హాల్ పోవడానికి. కానీ నిత్యం ప్రజలు తిరిగే ప్లేసు, పక్క రాష్ట్రానికి వెళ్ళే ప్లేసు, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ కర్నూలు రాజా కర్నూలు వరకు అనుసంధానమైనటువంటి ఒక బ్రిడ్జి 5 సంవత్సరాలుగా కాకుండా ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూడా, కిలోమీటర్లుగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నా కూడా, అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు, చిన్నపిల్లలు కర్నూలు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాణాలు పోయినా కూడా, జములమ్మ ప్రతి మంగళవారం జములమ్మ జరుగుతుంటే అక్కడ అనేక యాక్సిడెంట్లు జరిగినా కూడా, ఇప్పటిదాకా 5 సంవత్సరాల లోపల కాళేశ్వరం ప్రాజెక్టే పూర్తవుతుంది, ఇక్కడ ఆర్ఓబి నిర్మాణం ఎందుకు పూర్తి కాదు? దీన్ని మేము ఈరోజు ప్రశ్నించడానికి వచ్చినాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఈ ప్రాంతంలో రైతుల సమస్యలు, సీడిపత్తి రైతుల సమస్యలు మీరే, సీడిపత్తి రైతుల ఆర్గనైజర్లు మీరే ఏర్పాటు చేసుకుంటారు, మొత్తం మీ సామాజిక వర్గం వాళ్ళే. బాగా చెప్తున్నావు కానీ మరి ఒకసారి మీ భీమునికి ఇచ్చినాం కదా, ఏం చేసంటే 66 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని వెళ్ళి నువ్వే ఏం చేయలేకపోయినావు. 4 సంవత్సరాలే ఈ ప్రాంతాన్ని పరిపాలించిండు, 4 సంవత్సరాలే గట్టి భీముడు తలకాయ కూర తింటాడు, అది తింటాడు ప్రచారం చేయబడితే ఆయన తలకాయ కూర తింటే మీరు తలకాయలే తీస్తున్నారు.
ప్రాంతంలో దీన్ని ఎవరు ప్రశ్నించాలా? ఈరోజు దీన్ని ఎవరు ప్రశ్నించాలా? మళ్ళా చెప్తారు, గట్టు భీముడు గెలిచింది బీసీ వాదంతో బహుజన వాదంతో కాదంట. సమరసుమారుడు ఒక సైడు, భరతసింహారుడు ఒక టీకర్ నగర్ ఒక సైడు నిలబడినందుకు, వాళ్ళ ఓట్లు వాళ్ళు జీడిపోయినందుకు మీరు గెలిచినారు, కానీ మేమిద్దరం ఏకమైతే గెలిచే ప్రసక్తి లేదు, మళ్ళీ ఒక ప్రచారం చేస్తారు అంటే అది మీ బలం కాదురా. మన బలం మనం గెలిస్తే కూడా మనం ప్రశ్నిస్తాం, మన బలం తెలుసుకుంటాం, మళ్ళీ మళ్ళీ పోటీ చేస్తాం పదవిని అడుగుతామనే ఉద్దేశంతో, అది మీ బలం కాదురా. మేము విడిపోయినందుకే మీకు పదవి వచ్చింది అన్నటువంటి ఒక ఒక నిరంకుశ వైఖరితో ఈరోజు ఈ బంగ్లా వాళ్ళు ఉండరు. లేరా లేరా మీరు దీన్ని? అదే సమరసుమారెడ్డి 1994లో ఆయన పోటీ ఎవరు కరాటశ్రీని హత్య చేసినప్పుడు, కరాటశ్రీని హత్య చేసినప్పుడు ఆయన శవాన్ని ఊరేగింపు చేసి నీ బంగ్లాలే ఉండే నీకు తెలకుండా చంపేశ్రీ సమరసుమారెడ్డి దగ్గర ఉన్న వ్యక్తినే చంపిన తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే తేరు మైదానంలో 1994లో ఈ పిల్లగాడు 8th క్లాసులు అంతా ఉన్నా, నేనున్నా, నేను కూడా 8th క్లాస్ అంతా ఉన్నా. ఆ మీటింగ్ ఉన్నప్పుడు ఇప్పటికి కూడా ఆయన మాటలు నా చెవిలో తిరుగుతూ ఉన్నాయి. మా తమ్ముడు హంతకుడు, మా తమ్ముడు చారా వ్యాపారి, మా తమ్ముడు దుర్మార్గుడు, వాడిని నేను దగ్గర కూడా రానియడం లేదు, అయినా మా అమ్మ నాకు పడుకు పెట్టింది, ఇట్లాంటి వాడిని నా తమ్ముడుగా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా, ఇట్లాంటి మాటలు 1994లో ఇదే తేరు మైదానంలో మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకు తెలుసు. ఇప్పుడు అదే తమ్ముడు ముద్దు వచ్చినాడు, మళ్ళా నెక్స్ట్ టైం ఒక్కసారి గట్టు భీమికి పవర్ వచ్చేసరికి అరే మనం విడిపోతే మూడో వ్యక్తి వస్తున్నాడు, ఎంతవరకైనా మనం కొట్లాడాలి కానీ మన కుర్చీని మనమే తీసుకోవాలి కానీ ఇంకొకరు రాకూడదని, నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ ఇద్దరు ఏకమై వస్తే పోయి ఇద్దరు ఇక్కడ నుంచి వేరువేరుగా పోయి హైదరాబాద్ పోయి ఇద్దరు కలిసి ఒకటే వాహనంలో వచ్చి చేతులు ఊపుకుంటూ వస్తుంది. పోయేటప్పుడు ఈ కాంగ్రెస్ గుర్తుతో వచ్చి పోయి వచ్చేటప్పుడు సమాజ్వాద పార్టీ గుర్తుతో ఇట్లా అనుకుంటూ వస్తుంది. ఏమంటే దీన్ని ఏమనుకోవాలా మేము? మేము మాత్రం మా ప్రజలు మాత్రం మా రెడ్డికి మాట ఇచ్చినాం, మా అన్న ఓడిపోతాడు, మా అమ్మ ఓడిపోతాడు, వాళ్ళు ఓడిపోతే మా కుటుంబం ఓడిపోతుంది, మా ప్రాణాలు పోతాయని మేము మాత్రం మీకు ఓట్లేస్తూ గెలిపిస్తే మీరు మాత్రం ఈరోజు ఒక్కటే కదా. మేము మాత్రం తల్లిపిల్లలు కాకుండా మేము మాత్రం ఒకే సామాజిక వర్గం వల్ల అయినా కూడా ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు విడిపోయి తలలు పగల కట్టుకొని మీ బంగ్లాల దగ్గర మీ కడపల దగ్గర కాపలు కాల్సిన పరిస్థితి ఎందుకుంది ఈరోజు? మేము ఒకటే చెప్తున్నాం గద్వాల ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు, విద్య మాయా కూటమి, రెండోది కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న మహాకూటమి, మూడోది బీజేపీ నాయకత్వంలో ఉన్న మతోన్మాద కూటమి. ఈ మూడు కూటములని, మాయా కూటమి, మహాకూటమి, మతోన్మాద కూటములని చిత్తుగా ఓడించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నాలుగో కూటమిగా ఉన్నటువంటి ప్రజల కూటమి, బహుజన వామపక్ష కూటమిని అత్యధిక ఓట్లేసి గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకని? బహుజన కూటమిని ఎందుకు గెలిపించాలి? కాంగ్రెస్ని, టీఆర్ఎస్ని, టీడీపీని, బీజేపీని ఎందుకు ఓడించాలి? ఎందుకంటే గత 72 సంవత్సరాలుగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 72 సంవత్సరాలుగా ఈ పార్టీలే పరిపాలన చేసినాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ ఈ పార్టీలే పరిపాలన చేసినాయి. ఈ పరిపాలనలో జెండాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ 72 ఏళ్లలో ప్రజల బ్రతుకులు మాత్రం మారడం లేదు, ప్రజల బ్రతుకులు మాత్రం ఇంకా హీనంగానే ఉన్నాయి, ఇది వాస్తవం. అందుకే మేము అంటున్నాం 72 ఏళ్లుగా పరిపాలించిన ప్రజల బ్రతుకులు మార్చడానికి చేతగాని ఈ పార్టీల్ని ఓడించండి, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ప్రజల బ్రతుకుల్ని సమూలంగా మార్చడానికి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వాగ్దానం చేస్తోంది, నమ్మండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలా ప్రజల బ్రతుకులు మార్చడం అంటే ఎలా? చాలామంది చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, తెలంగాణ వస్తే అభివృద్ధి అవుతుందని చెప్పారు. తెలంగాణ వచ్చింది కానీ ప్రజలకేమి ఇచ్చింది? వాళ్ళు చెప్పినట్టుగా నీళ్ళు ఇచ్చిందా, నిధులు ఇచ్చిందా, నియామకాలు ఇచ్చిందా, భూమి ఇచ్చిందా, ఇల్లు ఇచ్చిందా, చదువు ఇచ్చిందా, వైద్యం ఇచ్చిందా, ఉద్యోగం ఇచ్చిందా, కనీస వేతనం ఇచ్చిందా, అట్టడుగు కులాలకు ఆత్మ గౌరవం ఇచ్చిందా? ఏమిచ్చింది? తెలంగాణ వచ్చింది, తెలంగాణ రావాలి, వచ్చింది. తెలంగాణ రావడం తప్పు కాదు, కానీ పరిపాలించేవాడి బుద్ధి తక్కువతనంతో, పరిపాలించేవాడికి చిత్తశుద్ధి లేకపోవడంతో మన తెలంగాణ అభివృద్ధి కావడం లేదు.
అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? ఒకటి, మన పిల్లలందరికీ విద్య అందుబాటులో ఉండాలి. రెండోది, రోగం వస్తే వైద్యం అందుబాటులో ఉండాలి. మూడవది, దున్నుకునే వాడికి భూమి అందుబాటులో ఉండాలి. నాలుగోది, ఉండటానికి ఇల్లు ఉండాలి. ఐదోది, చదువుకున్న వాడికి ఉద్యోగం ఉండాలి. ఆరోది, ఉద్యోగం ఉన్నవాడికి కనీసం జీతం ఉండాలి. ఏడవది, అట్టడుగు కులం పెద్ద కులం అనే తేడా లేకుండా అందరూ సమంగా బతికే సామాజిక న్యాయం ఉండాలి.